మల్లికార్జున్ గౌడ్ రాంపల్లి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి సందర్భంగా ముఖ్య అతిథులు స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కాంగ్రెస్ ఉప్పల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రావిడి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పన్నాల దేవందర్ రెడ్డి, ప్రభుదాస్, స్థానిక నాయకులు బోదాసు లక్ష్మీనారాయణ, సంజీవరెడ్డి, నాగారాం బాబు, చిన్నదుర్గయ్య, పోలోని శ్రవణ్ కుమార్ గౌడ్, గౌడ సంఘ నాయకులు వి శ్రీనివాస్, బోనగాని శ్రీనివాస్, మల్లేష్ గౌడ్, బి శోభారాణి తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి సందర్భంగా అశోక్ నగర్ నెహ్రూ నగర్లో ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వేది సుభాష్ రెడ్డి గారు, అదేవిధంగా వివిధ నాయకులు ఎన్వీఎస్ ప్రభాకర్ గారు, రాగిడి లక్ష్మారెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు దేవేంద్ర రెడ్డి గారు, ప్రభుదాస్ గారితో పాటు స్థానిక అన్ని కులాలకు సంబంధించిన నాయకులు బాబు, నాగేందర్, అదేవిధంగా ఇంకా నాయకులు చాలామంది ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు సాధించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉత్సవాలని మన అశోక్ నగర్ మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ యొక్క ఉత్సవాన్ని అందరూ కూడా ఆశీర్వదించి అందరూ కూడా ముందుకు వచ్చి ఎంకరేజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఆ రోజులలో నైజాంతో పోరాడి ప్రతి ఒక్క పౌరులు, ప్రతి ఒక్క ప్రజలు కళ్ళు, ప్రతి ఒక్క పౌరులు, ప్రతి ఒక్క ప్రజలు కూడా మనం ముందుకెళ్ళి మన ఆశయాలు సాధించుకోవాలని వారు ఎన్నో విధాలుగా పోరాడడం జరిగింది. అదే స్ఫూర్తితో నేడు ప్రపంచంలో మన భారతదేశంలో కూడా ప్రతి ఒక్కరూ తన మనోధైర్యాన్ని ముందుకొచ్చు ఎదుటివారితో పోరాడుతూ మన ఆశయాలను సాధించుకుంటూ ఉన్నాం. ఏదో గర్వకారణంగా తెలియజేస్తూ ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే మా ఒక కళ్ళు గీత వృత్తి సంఘాల నుంచి ఈ యొక్క అశోక్ నగర్ నెహ్రూ నగర్లో కమిటాల్, అదేవిధంగా విగ్రహావిష్కరణకు స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్లకు ఒక వినత పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ వారు కూడా మాకు అనుకూలంగా మాకు సమాధానం చెప్తూ ఖచ్చితంగా మీకు నెరవేరుతామని వారి మాట కూడా మాకు ఇవ్వడం జరిగింది. వారికి కూడా మా ఒక కలువు వృత్తి సంఘాల నుంచి మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈరోజు సర్దార్ పాపన్న గౌడ్ 372 జయంతిని గుర్తించి ఈరోజు అధికారంగా ఆయన కూడా ప్రతి ఒక్కరు చేయాలి, ఆయనను కూడా ముందుకు తీసుకురావాలి. ఇప్పటివరకు ఆయన గుర్తించకపోవడం మనమే చేసింది. ఈ ఇప్పటి నుంచి జరగవద్దు, ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కానీ మన గవర్నమెంట్ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు చేయడము చాలా సంతోషకరంగా వచ్చాం. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మోడీ గారు కూడా మమ్మల్ని గుర్తించి ఈ యొక్క ముందుకు తీసుకువెళ్ళే ఆ పార్లమెంట్లో కూడా ఈ మా సర్దార్ పాపన్న విగ్రహాన్ని కూడా అక్కడ పార్లమెంట్లో పెట్టాలి. ఇక్కడ కేసీఆర్ గారు ఏదైతే చేశారో అక్కడ కూడా పార్లమెంట్లో మోడీ గారు కూడా చేయాలని చెప్పి ఈ యొక్క విన్నపం చెప్తున్నాము. జయ సర్దార్ పాపన్నకు జోహార్.